భారత దేశాన్ని ప్రపంచ దేశాల జాబితాలో నిలబెట్టి నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఇన్ఛార్జ్ నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్, కడప జిల్లా కోఆర్డినేటర్ ఆయుబ్ ఖాన్, ప్రెసిడెంట్ దౌలా, సెక్రటరీ శ్రీపతి అనిల్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రెడ్డి ప్రసన్న, జాయింట్ సెక్రటరీ గంజి సురేష్ కుమార్, కోఆర్డినేటర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంఆర్ కాలనీలో ప్రజలకు 600 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ది జర్నలిస్ట్ పత్రిక ఎండీ భూమిరెడ్డి కరుణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టిన ప్రొద్దుటూరు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులను అభినందించారు. ఈ మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లక్షణంగా విషయాలు ఉండి నాటుకోవాలమ్మా. పెద్ద చెట్టు అవుతుంది కదా, అది ఎలక చెట్టు చూడలేదా ఇప్పుడు? దానిమ్మ కాదమ్మా, ఇది పచ్చపూలు చెప్పు. జామ కాలం అది పచ్చపూలు చెప్పు. నిలబడుకో నా, అటు నిలబడుకో నా పక్కన, మా వదిలి పక్కన. రే నువ్వు బరా. గంట పని అది ఆధార్ తీసుకోవాలా?